రామచంద్రరెడ్డి గారి విషయాన్ని తీసుకుంటే ఇప్పటికీ మిథున్ రెడ్డి ఎంపీ అయినా కూడా తండ్రి చాటి బిడ్డగా ఖచ్చితంగా నాన్న ఏం చెప్తే అదే చేస్తాను. నేను ఎప్పుడు మా నాన్న మాట జవదాటినాను కదా. కానీ రామచంద్రరెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి కూడా కొంత గ్యాప్ ఉన్నటువంటి సందర్భంలో మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సన్నిహితులు అయ్యారు, ఎట్లా సాధ్యమైంది? ఇది ఒక అంటే గ్యాప్ ఉన్నమాట. ఈ మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు నాయకుడు వల్ల రావడం జరిగిందండి. మీరు సుదీర్ఘంగా చూసుకుంటే ఎప్పటి నుంచి కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి జగన్ నాన్నగారికి మంచి సంబంధాలు ఉండేవి. అన్ని విధాలు కూడా మేము చాలా క్లోజ్గా ఉన్నాము. మధ్యలో గ్యాప్ రావడం వాస్తవం. ఒక ఫ్యామిలీ అన్నాక గ్యాప్ అన్న తమ్ములకే గ్యాప్ వచ్చినప్పుడు ఒక ఇద్దరు లీడర్స్కి రావడంలో దాంట్లో పెద్ద ఇదేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, అన్నీ కూడా చేసినారు, మాకు ఇబ్బంది లేదు. ఆయన జగన్ గారు ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారికి రామచంద్ర రెడ్డి గారికి డిఫరెన్సెస్ వచ్చాయి, కానీ జగన్ గారికి మీరు ఎక్కువ క్లోజ్ అయ్యారు, ఎట్లా సాధ్యమైనది? ఫస్ట్ నుంచి కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా 2004 మునుపు నుంచి కూడా జగన్ గారు అంటే నాకు అభిమానం. జగన్ గారి పట్ల నేను ఎప్పుడు కూడా మా అంటే మాకు రాజశేఖర రెడ్డి గారు మాకు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్ ఆ రోజు. వాళ్ళ కొడుకుగా మాకందరికి కూడా అభిమానం. జగన్ గారిని మేము ఫాలో అయ్యే వాళ్ళం, ఎక్కడ చదువుతున్నారు ఏం చేస్తారో అన్నీ కూడా అప్పటి నుంచి కూడా జగన్ గారు అంటే మాకు అభిమానం, ప్రత్యేక అభిమానం. సార్, ఈసారి పొంగనూరు నుంచి మీరు పోటీ చేయదలుచుకున్నారు అని ఒక ప్రచారం ఉంది, అవునా? లేదండి, ఎంపీగా పోటీ చేయకుండా నేను ఎంపీగానే లాజిక్ అండి. నాకు ఎంపీగానే నేను సూట్ అవుతాను. మా నాన్నగారు ఖచ్చితంగా మళ్ళీ పొంగనూరు నుంచే పోటీ చేస్తారు. నాకు ఒక కోరిక ఉందండి, జగన్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక ఉంది. జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో మా నాన్న ఉండాలనేది నా జీవిత ఆశయం.